गौरव सभ्युलु इंका कोई विषयालु कूडा चेप्पारु अध्यक्ष रघुनंदन गारु मात्लाडुतू वारु कूडा कोई विषयालु चेप्पारु अध्यक्ष वारु एमन्नारंटे मेमु मा प्रभुत्वं नेल नेला पैसलु इस्तुंदी करेक्ट गा 30 रोजुल्लोगाने डब्बुलु अंदिस्ता उन्नाम असलु मा अंत मंचिगा इंकेदैना केंद्र प्रभुत्वं उंटदा अनि वारु चेप्पेटुवंटि प्रयत्नं चेस्तारु अध्यक्ष అదే విధంగా అధ్యక్ష మంచి జరుగుతనేమో మాది చెడ్డ జరుగుతే కేంద్రానిదా అనేటువంటి విషయాన్ని కూడా వారు ఇక్కడ ప్రస్తావించారు అధ్యక్ష అంటే నేను ఒక విషయం సూటిగా చెప్పదలుచుకున్నా అధ్యక్ష మొన్న కూడా ముఖ్యమంత్రి గారు ఇదే సభలో చాలా స్పష్టంగా చెప్పినారు మంచిని మంచి అంటాం మేము కేంద్ర ప్రభుత్వంతో కూడా సత్సంబంధాలు పెట్టుకుంటాం ఒకవేళ కేంద్రం నుంచి రాష్ట్రానికి కేంద్రానికి ఒక ప్రభుత్వాల మధ్య ఉండేటువంటి సంబంధం మేము స్పష్టంగా కొనసాగిస్తాం రాష్ట్రానికి అన్యాయం జరుగుతే ఊరుకోము మేము గట్టిగా రాష్ట్రం పక్షాన ప్రశ్నిస్తామనేటువంటి విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు మీరు ఒకసారి గమనిస్తే అధ్యక్ష ఇవాల కేంద్ర ప్రభుత్వం డిమానిటైజేషన్ తీసుకొచ్చింది దాన్ని సమర్థించినం జీఎస్టీని తీసుకొచ్చినారు దాన్ని అంగీకరించినం ఆర్టికల్ 370 రద్దు చేసినారు దానికి ఇవాల టిఆర్ఎస్ ప్రభుత్వం పార్లమెంట్లో మద్దతు తెలిపింది మా పార్టీ కరోనాల సపట్లు కొట్టమన్నారు సపట్లు కొట్టినం కంచాలు మోగించమన్నారు కంచాలు మోగించినం దీపాలు పెట్టమన్నారు దీపాలు పెట్టినం శంకాలు ఉదినం గంటలు మోగించినం టీకాలు ఎట్లేసుకోవాలని చెప్తే టీకాలు కూడా గట్లే వేసుకున్నాం అంతే కదా అదే సందర్భంగా బడ్జెట్లో ఇది కూడా చెప్పినా అయ్యా పెన్షన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది 98.8% అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కేవలం 1.2% అని కూడా చెప్పినాం ఇల్లు అనే తప్పు ఉన్నదా అధ్యక్ష వాస్తవాలు చెప్పినాం కదా మీరు ఇచ్చేది 1.2% అనే విషయమే చెప్పినాం అధ్యక్ష ఏది దాచలే ఉన్నది ఉన్నట్టు చెప్పే ప్రయత్నం చేసినాం లేని చెడ్డను మేము ఎక్కడ కూడా ఆపాదించలేదు అధ్యక్ష ఎట్ ద సేమ్ టైం రాష్ట్ర ప్రయోజనాలకు భంగం వాటిల్తే కూడా ఊరుకోం అధ్యక్ష ఎందుకంటే ఇవాళ మేము అడిగినాం కదా ఆనాడు బయ్యారంలో మాకు ఉక్కు ఫ్యాక్టరీ ఇస్తామని రాష్ట్ర విభజన చట్టంలో పెడితే ఇప్పటి వరకు అమలు చేయలేదు ఎందుకు చేయలేదని మా పార్లమెంట్ సభ్యులు లోక్సభలో అడుగుతున్నారు రాజ్యసభలో అడుగుతున్నారు ప్రభుత్వం కూడా అడుగుతూ వస్తున్నది ఆనాడు మీరు రాష్ట్రం వచ్చిన కొత్తల్లోనే 7 మండలాలు తీసుకుపోయి ఆంధ్రాలో కలిపితే ఆ రోజు బంద్ కాల్ ఇచ్చిన తీవ్రమైనటువంటి నిరసన కూడా చెప్పినాం మేము కోచ్ ఫ్యాక్టరీ విషయంలో నిలదీసినాం మొన్న ఇచ్చిన మెడికల్ కాలేజీల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతే ఎందుకు తెలంగాణకు ఇవ్వలేదని ప్రశ్నించాం బడ్జెట్ లో తెలంగాణకు మొండి చేయి చూపితే అడిగినాం ట్రైబల్ యూనివర్సిటీ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించినాం ఇచ్చిన ఐటిఐఆర్ ను ఎత్తగొడితే గొంతెత్తి ప్రశ్నించే ప్రయత్నం చేసినాం 15వ ఆర్థిక సంఘం స్థానిక సంస్థలకు ఇచ్చే నిధుల్లో బడ్జెట్ ప్రసంగంలో చెప్పిన అధ్యక్ష 699 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజలకు కోత పెట్టినారు ఇది అన్యాయం అయినా గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లా పరిషత్లకు మండల పరిషత్లకు 500 కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టి మా పల్లెల అభివృద్ధి ఆగొద్దని చెప్పి బడ్జెట్ లో పెట్టినటువంటి విషయాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేసినాం అంటే మేము కేంద్రం చేసినటువంటి అన్యాయాన్ని చెప్పినాం ఏదన్నా మీరు చెప్తే మంచి ఉంటే మంచి కూడా చెప్పినాం మేము ఎక్కడ ఏం దాయలేదు మీరు పెన్షన్లలో 1.2% ఇస్తున్నారు వాస్తవం అని చెప్పినా కదా ఇది ఆడిట్ రిపోర్ట్ అని చెప్పినా మీరు 1.2% ఇస్తలేరని మేమేం దాయలే కదా 1.2 ఇస్తున్నారు ఇది వాస్తవం 98.8 రాష్ట్రం ఇస్తే 1.2 మీరు ఇస్తున్నారని ఇచ్చింది ఇచ్చినట్టే చెప్పినా తప్ప మేమేమి ఇచ్చింది దాచిపెట్టేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు అధ్యక్ష అధ్యక్ష ఇంకో మాట అన్నారు వారు 30 రోజుల్లోగానే డబ్బులన్నీ ఇస్తున్నామన్నారు నేను మీ ద్వారా గౌరవ సభ్యులకు కూడా పంపిస్తా అధ్యక్ష మీరేమన్నా ప్రయత్నం చేసి తీసుకొస్తే సంతోషం మీకు అభినందన చెప్తాం 30 రోజుల్లోనే జీ మేము రాష్ట్రానికి రావాల్సిన నిధులు చకచకా ఇస్తున్నాం అనేటువంటి మాట వారు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష ఒకసారి గమనించాలి అధ్యక్ష మిషన్ కాకతీయకు 5,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పి నీతి ఆయోగ్ చెప్పి 4 ఏళ్ళు అయింది అధ్యక్ష 1 రూపాయి ఇవ్వలేదు అధ్యక్ష మిషన్ భగీరథకు 19,205 కోట్ల రూపాయలు ఇవ్వాలని నీతి ఆయోగ్ రికమెండేషన్ ఇచ్చినా 1 రూపాయి ఇవ్వలేదు అధ్యక్ష 13వ ఆర్థిక సంఘం మన రాష్ట్రానికి ఆర్థిక సంఘ నివేదిక ప్రకారంగా హక్కుగా రావాల్సిన 1,129.93 కోట్లు 6 సంవత్సరాలుగా అడుగుతూనే ఉన్నాం అధ్యక్ష రావడం లేదు అధ్యక్ష 14వ ఆర్థిక సంఘం నుంచి 817.61 కోట్ల రూపాయలు రావాల్సింది ఉంది అధ్యక్ష నేను కూడా ఆర్థిక మంత్రుల సమావేశంలో కూడా అడిగాను అధ్యక్ష పలు లెటర్లు గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా రాశారు అధ్యక్ష గౌరవ ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు కూడా వారి దృష్టికి కూడా తీసుకొచ్చారు అధ్యక్ష 14వ ఆర్థిక సంఘంలో రావాల్సిన 817.61 కోట్ల రూపాయలు 2 సంవత్సరాల నుంచి రావడం లేదు అధ్యక్ష అదేవిధంగా
రాష్ట్ర విభజన చట్టంలో చెప్పిన దాని ప్రకారంగా బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్మెంట్ ఫండ్ 1350 కోట్ల రూపాయలు గత 3 సంవత్సరాల నుంచి రావడం లేదు అధ్యక్ష. పోయిన సంవత్సరం 15వ ఆర్థిక సంఘం రాష్ట్రానికి స్పెషల్ గ్రాంట్ గా 723 కోట్ల రూపాయలు ఇవ్వమని చెప్పినా ఒక సంవత్సరం నుంచి ఇవ్వడం లేదు అధ్యక్ష. మొత్తం లెక్క తీస్తే అధ్యక్ష 28225 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి రావాల్సినవి ఉన్నాయి. మీరేమన్నా ప్రయత్నం చేసి తీసుకొస్తే సంతోషపడతాం. మీరు 30 రోజుల్లో ఇస్తామన్నారు. ఇగో ఇవి ఎన్ని సంవత్సరాల నుంచి పెండింగ్లు ఉన్నాయి, ఏ హెడ్ కింద పెండింగ్ ఉన్నాయో కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, మొన్న రిపోర్ట్ వచ్చింది 15వ ఆర్థిక సంఘం. ఆ రిపోర్ట్లో కూడా అధ్యక్ష మన రాష్ట్రానికి డెవల్యూషన్ తగ్గింది. మనకు దాదాపు ఈ డెవల్యూషన్ మీద సబ్జెక్ట్ టు కరెక్షన్ 24,000 కోట్ల రూపాయలు డెవల్యూషన్ తగ్గింది ఈ రాష్ట్రానికి. అదే 15వ ఆర్థిక సంఘం తగ్గించేది మాత్రం అమలు చేసిండ్రు, కట్ చేసి దాన్ని యాక్సెప్ట్ అయిపోయింది, ఆర్డర్స్ ఇష్యూ అయినాయి. అదే 15వ ఆర్థిక సంఘం అధ్యక్ష వాళ్ళు సెక్టర్ స్పెసిఫిక్ గ్రాంట్, అంటే కొన్ని మిషన్ భగీరథ లాంటి స్పెసిఫిక్ సెక్టర్ స్పెసిఫిక్ గ్రాంట్స్లో 3024 కోట్ల రూపాయలని ప్రతిపాదించారు. దాని మీద ఇప్పటి వరకు ప్రభుత్వం పరిశీలిస్తామన్నారు కానీ నిర్ణయం తీసుకోలేదు అధ్యక్ష. స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్ 2350 కోట్ల రూపాయలని తెలంగాణకు ఇవ్వాలని చెప్పి స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్ కింద కూడా 15వ ఆర్థిక సంఘం నివేదిక ఇచ్చింది. దీని మీద కూడా ఇంకా నిర్ణయం తీసుకోలేదు అధ్యక్ష. అంటే రాష్ట్రానికి కోత విధించే డెవల్యూషన్ మాత్రం నిర్ణయం అయిపోయింది, రాష్ట్రానికి సెక్టర్ స్పెసిఫిక్ గ్రాంట్గా స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్గా ఇవ్వమని చెప్పినటువంటి దాని విషయంలో మాత్రం కేంద్రం మేము ఇంకా పరిశీలనలో పెట్టినాము, ఇంకా నిర్ణయం తీసుకోలేదు అనేటువంటి మాట చెప్పినారు అధ్యక్ష. ఇది వాస్తవాలు మీ ద్వారా సభ దృష్టికి తీసుకొస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఏది ఏమైనా నేను ఐఎమ్ ట్రయింగ్ టు క్లారిఫై ద థింగ్స్, ఎందుకంటే గౌరవ సభ్యులు మా మీద చెప్పినప్పుడు నేనేదో విమర్శ కోసం చెప్పాలని కాదు, కానీ వాస్తవాలు మరి ఎందుకంటే వాళ్ళు చెప్పింది ప్రజలందరూ చూసినారు కనుక వాస్తవాలు ప్రజలకు చెప్పాలి, మెంబర్స్ని కూడా కరెక్ట్ చేయాలి. ఎందుకంటే రఘు గారు కూడా అదే విషయం చెప్పినారు, వారు కొత్త సభ్యుడు, నేనేం తప్పు పట్టుకోవట్లేదు, ఏదైతే అప్పులు ఎక్కువగా ఉన్నాయి మీరు తక్కువ చూపించారని చెప్పే ప్రయత్నం చేశారు, అది అప్పు కాదు, ఇట్ ఈస్ ఓన్లీ వేస్ అండ్ మీన్స్ అడ్జస్ట్మెంట్. అది అదే ఆర్థిక సంవత్సరంలో వస్తాయి వెళ్ళిపోతాయి అంతే తప్ప రాష్ట్రం తీసుకున్న అప్పు కాదు, రాష్ట్ర ప్రజల మీద కానీ ప్రభుత్వం మీద భారం కానే కాదు అనేటువంటి విషయాన్ని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తూ, సో ఇప్పటికైనా మరి ఈ బడ్జెట్ను మీరందరూ కూడా మరి అర్థం చేసుకొని స్వాగతిస్తారని, అందరం కలిసికట్టుగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఇంకా ముందుకు తీసుకుపోవడానికి మీ యొక్క సహకారం కూడా ఉండాలని మరొకసారి మీ ద్వారా తెలియజేస్తూ నమస్కారం.